నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా రైతులకి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కులమతాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తహసీల్దార్ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పూండ్ల అచ్యుత్రెడ్డి వైసీపీ మండల నాయకులు నవీన్ రెడ్డి జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య రామిరెడ్డి విజయభానురెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి రైతులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రులను చూసాం. కొత్త రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఒక ముఖ్యమంత్రిని చూసాం. ఎవరు కూడా ఈ చుక్కల భూముల గురించి గాని అసైన్మెంట్ భూముల గురించి గాని ఈనామో భూముల గురించి కానీ పట్టించుకోలేదు. ఈ భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా ఉపయోగం లేదు, రిజిస్ట్రేషన్స్ కాలేదు, దాని మీద లోన్లు తీసుకోలేరు. అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా ఇవన్నీ కూడా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి ఏవి కూడా వాళ్ళకి అర్హులు కాదు. అదేవిధంగా మన మండలంలో అసైన్మెంట్ భూములు ఊటుకూరులో 36 మందికి, వావేళ్లలో ఒకరికి, మొత్తం 37 మందికి గాను 84 ఎకరాల 80 సెంట్లు మనం అసైన్మెంట్ భూములు పట్టాసిస్తున్నాం ఈ రోజు ఇక్కడ. అదేవిధంగా ఈనాం భూములు నిషేధిత జాబితా 22A నుంచి తొలగించి వాటికి గత 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా మనం కల్పించబోతా ఉన్నాం. విడవలూరు మండలంలో మొత్తం 63 మందికి గాను 101 ఎకరాలు ఇవ్వబోతున్నాం. అలగానిపాడు 10, వావేళ్ల 13, వరిణి 4, ఊటుకూరు 36 మందికి 83 ఎకరాలు. ఇదే విధంగా ఈ రీసర్వే అనేది కూడా ఒకటి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సమగ్ర భూ సర్వే అనేది ఒకటి పెట్టారు. కొన్ని వందల సంవత్సరాలు ఇది అసలు ఈ రీసర్వే అని పెట్టడం రైతుల అదృష్టం. ఒకే కుటుంబంలో ఇప్పుడు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ మధ్య తల్లిదండ్రుల మధ్య అందరి మధ్య గొడవలు పెట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. ఈ రీసర్వే చేయించి వాళ్ళకి హద్దులు కూడా చూపించి రైతులకు ఉపయోగపడే విధంగా పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కుల భూముల విషయంలో మన రాష్ట్రంలో దాదాపు 2,06,171 ఎకరాలు చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి వాటిపై పూర్తి హక్కులు కలిగే విధంగా రైతులకు కల్పించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. నెల్లూరు జిల్లాలో 43,271 ఎకరాల చుక్కల భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో కోవూరు నియోజకవర్గంలో 1,988 సర్వే నెంబర్లలో దాదాపు 2,673 ఎకరాలు ఈ చుక్కల భూముల నుంచి 22A నుంచి తొలగించి మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఎవరు కనబడలేదు ఇతర పార్టీల వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అధికారులు మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రజల మధ్య ఉన్నారు, గ్రామాల్లో తిరిగారు, ఎవరు కూడా ప్రాణాలు పోతాయని భయపడలేదు. ఈ పెద్ద మనుషులంతా కనబడలేదు. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకొక పార్టీ కానీ ఇంకొక పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా గ్రామాల్లో పర్యటించలేదు, ఈ 4.5 సంవత్సరాల్లో కనిపించలేదు. ఆ కరోనా టైంలో మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఆశా వర్కర్లు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ప్రాణాలకు సైతం తెగించి ప్రజల మధ్య ఉన్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఉన్నారు, వీళ్ళెవరు కనబడలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని పండగలప్పుడు వేషాలు వేసుకుని వస్తారు, ఆ విధంగా వేషాలు వేసుకుని పసుపు చొక్కాలు ఇంకొక చొక్కాలు వేసుకుని ఏదో ఉత్తరిస్తారంట వచ్చి. 5 సంవత్సరాలు కనబడని వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి వస్తున్నారు. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను, మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో మీరు అడగకపోయిన అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు ఈనాం భూములు కానీ అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ చుక్కల భూములు కానీ రీసర్వే చేసి భూములకు సంబంధించి మీకు హద్దులు చూపించి మీకు న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం, శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి. ఈ రోజు వస్తారు, రేపు వెళ్తారు, రకరకాల మాటలు చెప్తారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇంటికి వెళ్ళినాక మీ కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోండి, ఎవరు చేశారు మీకు, మీరు అడగకుండానే ఎవరు పథకాలు ఇచ్చినారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మీ మధ్య రైతుల మీద కానీ అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి వాళ్ళ మీద కానీ ఎవరు కూడా దృష్టి పెట్టలేదు, మీరు అడగలేదు. అదేవిధంగా సంక్షేమ పథకాలు
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 225,000 కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ గా విజయవాడ నుంచి బటన్ నొక్కి లబ్ధిదారులకు అందరికీ వేశారు. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, రాజకీయాలే చెయ్యకుండా పార్టీలకు అతీతంగా ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం, జన్మభూమి కమిటీలు పెట్టేది, ఇళ్ల స్థలం కావాలంటే లంచం ఇవ్వాలి, ఇల్లు కావాలంటే లంచం ఇవ్వాలి, లోను కావాలంటే లంచం ఇవ్వాలి. కనీసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఉన్న అధికారులను కూడా గౌరవించేవాళ్ళు కాదు. ఈ రోజు ఆ పరిస్థితి వెళ్లి వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచే పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 4.5 సంవత్సరాలైంది, ఒక 4-5 నెలల్లో ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాలలో కనిపించని పెద్ద మనుషులంతా రకరకాల చొక్కాలు వేసుకుని గ్రామాల్లోకి వస్తున్నారు, ఇది మీరు గమనించాలి. ఈ 4.5 సంవత్సరాలలో 5 సంవత్సరాలు అనుకుందాం, మీరు అడగలేదు ఫలానా పథకం పెట్టండి, ఫలానా పథకం నుంచి మా కుటుంబానికి నిధులు ఇవ్వండి అని చెప్పి మీరు అడగలేదు. దాదాపు 33 పథకాలు పెట్టి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, అనేక పథకాలు డైరెక్ట్ గా మీకు ఫండ్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పగటి వేషగాల్లో రకరకాల వేషాలు వేసుకుని మార్చిలోనో ఏప్రిల్లోనో ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాలలో పర్యటిస్తున్నారు. ఏదేదో వస్తారు, మాట్లాడతారు, ఇది కూడా చాలా పెద్ద మొత్తంలో ఇస్తారంట ఎలక్షన్స్ లో ఓటుకి. అన్ని కూడా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. అక్రమంగా సంపాదించిన డబ్బే అది, అదేం మనమే వద్దనబడలేదు. అందువల్ల వాళ్ళు 1,000 దగ్గర నుంచి 5,000 దాకా ఇయ్యాలని ఉండాలంట, బంగారంగా తీసుకోండి అమ్మా, ఓటు మాత్రం బూత్ లోకి వెళ్ళినాక ఫ్యాన్ గుర్తు మీద వెయ్యండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చినారు, ఈ రోజు రైతులకి అండగా ఉన్నారు. అన్ని విషయాల్లో, అన్ని కార్యక్రమాల్లో భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మనం ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా ఆరోపణలు చేయాలి కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, మన ప్రభుత్వాన్ని విమర్శించడం, మన పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఆఖరికి తుఫానును కూడా రాజకీయం చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అధికారులు పనిచేయడం లేదంట, జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం లేదంట, అతనికి అదే పని, ఇంకొక పని లేదు. వల్ల ప్రజల ఆశీర్వాదం, స్వర్గంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.